తెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీరియల్తో ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు తులసిగా ఫేమస్ అయ్యి తెలుగు ప్రేక్షకులు తులసి శంకర్ మరింత దగ్గరైంది. అదే క్రమంలో ఈ సీరియల్లో విలన్ లాస్య కూడా ఫేమస్ అయింది. లాస్య పాత్రలో యాంకర్ ప్రశాంతి అదరగొట్టేస్తుంది. విలని జాని ప్రదర్శించడంలో ప్రశాంతి తన ప్రతిభవనంతా కూడా బయటపెట్టేస్తుంది. తాజాగా ప్రశాంతి లైవ్లోకి వచ్చింది. గృహలక్ష్మి సీరియల్ షూటింగ్ గ్యాప్లో తమిళలతో ముచ్చటించింది. ఈ క్రమంలో లాస్యను రకరకాల ప్రశ్నలు అడిగారు. చాలా అందంగా ఉన్నావంటూ పొగిడేశారు. నెగటివ్ రోల్స్ వద్దు, పాజిటివ్ రోల్స్ పోషించమని అభిమానులు కోరారు. నెగటివ్ రోల్స్ అయితే నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందని తన స్టైల్లో ప్రశాంతి ఆన్సర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ షో మీద కామెంట్ చేయమని కొందరు నెటిజన్లు అడిగారు. బిగ్ బాస్ షోలో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్ పెట్టేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారంతా కూడా తన స్నేహితులేనని ప్రశాంత్ చెప్పుకొచ్చింది. అయితే అందరికీ మద్దతు తాను కని తెలిపింది. కానీ ఎవరైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారో వారికే ఓటు వేయాలి, వారికే మద్దతు ఇవ్వాలి. బయట మాకు చాలా ఫాలోయింగ్ ఉంది కానీ అని ఇంట్లో పర్ఫార్మెన్స్ చేయకుండా ఉన్న వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అని ప్రశాంతి అనేసింది. అంటే పరోక్షంగా షన్ను గురించి కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే షన్నుకు బయట విపరీతమైన క్రేజీ ఉంది. యూత్లు వెబ్ సిరీస్ల ద్వారా షన్నుకు విపరీతమైన ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోయింగ్ షన్నుకు కాపాడుతుంది. ఇక ఇంటి సభ్యులు కూడా షన్నును నామినేట్ చేయాలంటే భయపడుతున్నారనే టాక్ కూడా వచ్చింది. షన్నును నామినేట్ చేస్తే అతనిని అభిమానులు ఎక్కువ ఓట్లు వేయరేనని భయపడి నామినేట్ చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి షన్ను మీద ప్రశాంత్ వేసిన కామెంట్లు మాత్రం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.